ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వెల్కమ్ టు సై 2024 ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నది మరెవరో కాదు ఆరోగ్య శాఖ మంత్రి వెడదల రజని అవును చిలకలూరిపేట నుంచి రజని గుంటూరు వెస్ట్కు చేంజ్ అయ్యారు అసలే గుంటూరు మిర్చి ఘాటు తెలుసు కదా ఇప్పుడు వెస్ట్ లో హోరాహోరి పోరుతో మరింత హీట్ ఎక్కింది ఇంతకీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో సై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చూద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఏడు మంది ఓటర్లు ఉన్నారు పురుషులు ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఉన్నారు మహిళా ఓటర్లు లక్ష నలభై వేల ఐదు వందల అరవై ఆరు మంది ఉన్నారు పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ ట్రాన్స్జెండర్స్ యాభై నాలుగు మంది ఉన్నారు గుంటూరు వెస్ట్ షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లతో వ్యాపారాలు కలకలలాడుతుంటాయి గుంటూరు మిర్చి యాడ్ కూడా వెస్ట్లోనే ఉంది ఈ నియోజకవర్గంలో అడవి తక్కెలపాడు బంగారుపల్లి లాల్పురం వంటి గ్రామాలు కూడా ఉన్నాయి పూర్ రిచ్ కలయికగా ఉన్న గుంటూరు వెస్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఓసారి చూద్దామా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ రావు డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు సాధించి గెలిచారు మొత్తం ఓట్లలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓట్లు గిరిధర్ వచ్చాయి వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రగిరి యేసురత్నం రెండో స్థానంలో నిలిచారు ఆయనకు అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి మొత్తం ఓట్లలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలయ్యాయి నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గిరిజధర్ రావు గెలిచారు జనసేన తరఫున పోటీ చేసిన తోట చంద్రశేఖర్కు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆయన అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గిరిధర్ తరువాత కాలంలో టీడీపీకి దూరంగా వైసీపీకి దగ్గరగా ఉన్నారు దీంతో కొత్త అభ్యర్థిని సారి బరిలోకి దించుతుంది సైకిల్ పార్టీ వైసీపీ కూడా చిలకలూరుపేట నుంచి గెలిచిన రజనిని గుంటూరు వెస్ట్ కు తీసుకొచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో ఓసారి చూద్దాం మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి మంత్రి విడుదల రజని వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు టిడిపికి కంచుకోట అయిన గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు స్థానికంగా వికాస్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ భార్య గల్లా మాధవి అయితే ఈ ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారే కావడం విశేషం మాధవితో పోలిస్తే రజని సీనియర్ నాయకురాలు అందువల్లే ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారనే టాక్ వినిపిస్తోంది అందులోనూ మంత్రిగా ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చే అంశాలు అయితే స్థానికురాలే అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి మాధవి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది గుంటూరు వెస్ట్ లో టీడీపీకి గట్టి పట్టు ఉండటం కూటమి వేవు కలిసొస్తే రజనీని తట్టుకొని మాధవి నిడబలగడరు అంటున్నారు ఎనలిస్టులు మరి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ తీర్పు ఎలా ఉండబోతుందో సై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరో నియష్ కవర్గన్తో మళ్ళీ కలుద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి